అందరికి నమస్కారం. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆందోళన, ఇది గనక మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినప్పుడు ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి ఇక్కడ సమైక్యాంధ్ర కోసం జరిగినటువంటి ఉద్యమాన్ని గనక జ్ఞప్తికి తెచ్చుకుంటే, ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని, రాష్ట్రం విడిపోకుండా ఉండాలని చేసినటువంటి పోరాటం, ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నటువంటి విధానం, ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి విధానం, అంటే అక్కడి నుంచి, ఎందుకంటే ఈ చరిత్రలోకి మనం వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజల జీవితాలతో ఎవరూ చెలగాటమాడకూడదు. రాజకీయ పక్షాల మధ్య వైరం ఉండవచ్చు, రాజకీయ పక్షాల్లో నాయకుల మధ్య వైరం ఉండవచ్చు, కానీ వీటిని అడ్డం పెట్టుకుని ఒక వ్యక్తి పైన లేదా ఒక పార్టీ పైన కక్ష తీర్చుకునేటందుకు కాను, రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టకూడదు. ఒక ఆవేదనతో మాట్లాడవలసి వస్తుంది ఈ రోజున. ఒక పార్టీనో ఒక వ్యక్తినో విమర్శించాలని కాదు మా ఉద్దేశం. ఇక్కడ ఈ రాష్ట్రం ఎటు పయనిస్తున్నది, ఈ రాష్ట్రం పయనిస్తున్న ప్రయాణం ప్రజలను గమ్యానికి చేరుస్తుందా, నెట్ట నిలువున ముంచేస్తుందా అనే విషయాన్ని గనక మనం గమనంలోకి తీసుకుంటే, 2014లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఒక విజన్ ఇచ్చారు ఆయన. ఆ విజనే విడిపోయిన రాష్ట్రానికి, ఒక రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి ఒక దిక్చూచి, ఒక రాజధానిని ఏర్పాటు చేసి దారిటో తెలియకుండా చీకటిలో ప్రయాణం చేస్తున్న మనకు, ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మార్గదర్శిగా వివిధ జిల్లాలలో ఏ రకంగా డెవలప్ చేయాలి, క్యాపిటల్ ఎక్కడ పెట్టాలి అనేటటువంటిది దీర్ఘకాలిక పరిశోధన చేసి, విదేశాలన్నీ సందర్శించి, కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు, ప్రధానమంత్రి గారి సలహా మేరకు, ప్రధానమంత్రి గారు కూడా మీకు గుర్తుందో లేదో, రాజధానికి ప్రారంభోత్సవం చేసే టైంలోనే ఢిల్లీకి తలదన్నే రాజధానిని మీరు కట్టుకోండి, దానికి తగిన నిధులు మేము సమకూరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన స్వయంగా ఆయన చేతులతో రాజధానిని శంకుస్థాపన చేయటం జరిగింది. దురదృష్టకరమైన పరిణామం, రాజధాని శంకుస్థాపన జరిగేటువంటి కార్యక్రమానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు, హాజరు కాలేదు. ఆయనకి ఈ రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమ ఏంటో అప్పటికే మనకు అర్థమైంది. అందరూ హాజరయ్యారు. పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఈయన స్నేహితుడైన కేసీఆర్ గారు కూడా హాజరయ్యారు. అప్పటికే వారికి బంధుత్వం ఉన్నది, రాజకీయ బంధుత్వం లోపాయికారిగా. ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా తిరుగుతుందో, ఎలా చూస్తుందో చూస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కోపంతో ఆయన ప్రతిజ్ఞ చేయటం, ఎన్నికల్లో వాళ్ళిద్దరూ ఒప్పందాలు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వైనాన్ని కూడా మనం చూసాం. కానివ్వండి, ఎన్నికల్లో ఓడతారు, గెలుస్తారు, అది పెద్ద ప్రత్యేకమైన విషయం కాదు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రజల యొక్క జీవితాలు ఒక సంక్షోభంలోకి నెట్టబడినాయి. సంక్షోభం గమ్యం తెలియనిటువంటి దిక్కుతోచిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దిక్కులు చూస్తున్నారు. ఏమిటి, మనం ఎక్కడున్నామా, ఎటు ప్రయాణం చేస్తున్నామా,
మన కుటుంబాలు ఏమిటి అని. ఇది ఆలోచిస్తుంటే నాకు నిజంగా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడిగా కాదు ఒక పౌరుడిగానే ఆవేదనని వెలిపుచ్చటానికి నాకు మాటలు రావట్లేదు. రాజకీయాలు పక్కన పెడదాం, నీ రాజకీయాలు పక్కన పెట్టి నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులే, మా మీద కేసులే, జైల్లో పెట్టు, నువ్వేం చేసుకుంటావు చేసుకో, అవన్నీ పక్కన పెట్టు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి విజన్ని కొనసాగించకుండా ఎందుకు ఇంత కక్ష తీర్చుకుంటున్నారు ప్రజల మీద? మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇందులో ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కి ఆలోచన లేకుండా రాష్ట్రంలో ఏదో చేశాడు, ఇదంతా అవినీతిమయమైపోయింది, అమరావతి క్యాపిటలే ఒక కుంభకోణం అయిపోయిందని తలక మంత్రులు మీ ప్రకటన చేస్తున్న సందర్భాల్లో నిజమేనేమో అవినీతి జరిగిందేమో అని ఒకటికి 10 సార్లు చెప్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతిని బయటికి తీసి చర్యలు తీసుకుంటారు కదా అని చెప్పేసి ఆశించినటువంటి వాళ్ళు, వీళ్ళు అవినీతి లేదనేటటువంటిది ఈ 6 నెలల పాలన, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అవినీతి జరగలేదనేది వాళ్ళ యొక్క 6 నెలల పాలన రుజువు చేసింది. అంతకుమించి ఉదాహరణ అవసరం లేదు. మీరు చెప్పింది అమరావతిలో అవినీతి జరిగింది కనుక దాన్ని బయటికి తీస్తామని కదా, అది తేలే వరకు మేము రాజధాని విషయం మాట్లాడమని చెప్పి మీరు ప్రకటించారు. ఓకే, అది అయిపోయింది. మీకు 4/9/2014 ప్రజా రాజధాని అమరావతిపై అసెంబ్లీలో జగన్ గారు చెప్పిన మాటలు ఏమిటి అనేది ఒక్కసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మడం తిప్పన ముఖ్యమంత్రి అని చెప్పేసి స్వతంత్రంగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి గనక అది ఎంతవరకు నిజమనేది మనం కూడా చూడవలసిన బాధ్యత ఉన్నది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ హైదరాబాదు 4/4/2014 గురువారం నాడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రజా ప్రాధాన్యతపై వైఎస్ జగన్ గారి ప్రకటన. అధ్యక్ష, విజయవాడలో క్యాపిటల్ సిటీ పెట్టడం గురించి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణమేమంటే మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రమైపోయింది. 13 జిల్లాల ఈ చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి మధ్య సిచ్చు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అధ్యక్ష, మొట్టమొదటి నుంచి కూడా చెబుతున్నది ఒకటే, క్యాపిటల్ సిటీని మీరు ఎక్కడున్నా పెట్టండి, కానీ అలా పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలైనా ఉండాలని మేము మొదటి నుంచి చెబుతున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన ప్రకటన. ఒక ప్రతిపక్ష నాయకుడు రాజ్యాంగం పైన ప్రమాణము చేసి అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన తప్పని తను ప్రకటించుకున్నాడా? దీన్ని ఎందుకు తిరగదోడవలసి వచ్చింది? దీని వెనక ఉన్నటువంటి నీ రాజకీయ కారణాలేమిటి, వ్యక్తిగత కారణాలేమిటి, ఈ విషయంలో మీరెందుకు మడం తిప్పారు? ముందు దీనికి సంజాయిషి ఇవ్వాలి ప్రజలకి. ఈ విషయం పక్కన పెడితే తరువాత మొన్న అసెంబ్లీ చివరి రోజున ఒక ఊహాజనితమైన ప్రకటన చేశారు. ఉండవచ్చు 3 రాష్ట్రాలు 3 రాజధానులు ఉండవచ్చు, విశాఖపట్నంలో క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండవచ్చు, కర్నూలులో న్యాయపరమైన క్యాపిటల్ ఉండవచ్చు, అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్ ఉండవచ్చు. రాజ్యాంగ ప్రకారం ఆయన ఒక ముఖ్యమంత్రి. నేను మాట్లాడానంటే అర్థం ఉన్నది, మనం చర్చించుకున్నామంటే అర్థం ఉన్నది. ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ఆ రకమైన ప్రకటన చేయవచ్చా? రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని ఉల్లంఘించవచ్చా అనే విషయాన్ని నేను స్పష్టంగా మనం పరిశీలించినట్లయితే ఆ ప్రకటన రాజ్యాంగ విరుద్ధము. ఎందుకు అంటే ప్రజలని మభ్యపెట్టకూడదు, పక్కదారి పట్టించకూడదు, వాస్తవాలు వాస్తవాలుగా చెప్పాలి తప్ప అవాస్తవంగా చిత్రీకరించకూడదు. ఆ ప్రకటన ఎందుకు చేయవలసి వచ్చింది,
అదే అసెంబ్లీలో మీరు చేసిన ప్రకటనకి తిరోగమనం ఎందుకు పలకవలసి వచ్చింది? అది చెప్పి కారణాలు చెప్పి మీరు ప్రకటన చేస్తే ప్రజలు సంతోషించేవారు. తప్పనిసరిగా దీనిలో దురుద్దేశాలు ఇమిడి ఉన్నాయి. ఆ దురుద్దేశమే రాష్ట్ర ప్రజలు ఎట్టపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్రం ఎలా నాశనమైపోయినా పర్వాలేదు, నా వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అనేటటువంటి అహంకారాన్ని ప్రదర్శించేటటువంటి ప్రకటన అది. ఆ ప్రకటనను ఆ రకంగా మనం స్వీకరించవలసిన అవసరం మనకి ఆయన చెప్పలేదు గనక మనం అనుకోవలసి వచ్చింది. ఓకే, తర్వాత మంత్రులు ఏం మాట్లాడుతున్నారండి నీ కేబినెట్ మంత్రులు? ఇంకొక చిన్న టెక్నికల్ అంశం, ఈ ప్రజారాజధాని గురించి మీరు ప్రకటించబోయే అసెంబ్లీలో ప్రకటించబోయే ముందు మూడు రాజధానుల సంగతి కేబినెట్ మీటింగ్ పెట్టారా? అసెంబ్లీలో చర్చించారా? అసెంబ్లీలో అందరినీ బయటికి పంపించేసి నీ పక్కనున్న నీ సహచరులకు కూడా నాలెడ్జ్ లేకుండా, ఎందుకంటే వాళ్ళ ముఖాలు చూడండి, ముఖ కవళికలలో మార్పులు కనబడతాయి మనం గమనించినట్లయితే, నీ కేబినెట్ సహచరులకు కూడా సమాచారం లేకుండా ఏకపక్ష ప్రకటన, ఊహాజనితమైన ప్రకటన చేసి ప్రజల్లో ఈ రకమైన, ఈరోజు గత 7-8 రోజుల నుంచి కూడా ప్రజలు మనోవేదనతో గురి అవుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్, అమరావతి క్యాపిటల్ కోసం 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి 28,500కి పైగా రైతులు వాళ్ళ యొక్క కంఠశోష, వాళ్ళ యొక్క మానసిక వేదన వర్ణాతీతం. నిజంగా ఈ రోజున ఇద్దరు మహిళలు, ఇంతకుముందు నేను టీవీలో చూశాను, ఈడ్చి కంట నీళ్ళు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని, మా బిడ్డలు ఈ భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, మేము బతకాలా చనిపోవాలా అనేటటువంటి ఒక ఆత్మ సంఘర్షణ, అది చూసి నిజంగా నేను చెలించిపోయాను. ఎందుకంటే ఇవన్నీ సమస్యల వల్ల వచ్చినవి కాదు, సృష్టించబడిన సమస్యల వల్ల వచ్చిన సమస్యలవి, ఇది మానవ తప్పిదం వల్ల వచ్చిన సమస్యలు, బాధ్యతారహితమైన ప్రకటన వల్ల వచ్చిన సమస్యలు ఇవి. ఈ రకమైనటువంటి బాధ్యతారహితమైనటువంటి ప్రవర్తన మీకు రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉన్న వారికి చేయకూడదు. అది చేస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజద్రోహము చేసిన నేరస్తులుగా పరిగణించబడతారు. రాజద్రోహము అంటే రాష్ట్రానికి, రాష్ట్రం యొక్క ఉనికికి వ్యతిరేకంగా కుట్ర చేసి ప్రజలను అల్లకల్లోనకి, సంక్షోభానికి నెట్టివేసి చేసేటటువంటి ఏ పని అయినా కూడా అది రాజద్రోహమే. రాజ్యాంగ పదవుల్లో ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తులకు అలాంటి ద్రోహం చేయటం తగునా అని ఆలోచించుకోవాల్సి వస్తుంది. అది బాగానే ఉన్నది. నిన్న మొన్న రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి అని చేస్తుంటే వాళ్ళకొక కొత్త పదం పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ప్రకటిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలు పెయిడ్ ఆర్టిస్టులే ఉంటారు కదా, పెయిడ్ ఆర్టిస్టులు. ఎందుకంటే ఆర్ట్ నటనలో వాళ్ళు అసెంబ్లీలో కూడా నటిస్తున్నారు డబ్బులు తీసుకునే, పెయిడ్ ఆర్టిస్ట్ అంటే అదనమాట. ఈ రోజున మరి ఈయన కూడా పెయిడ్ ఆర్టిస్ట్ ఏమో నాకు తెలియదు, మంత్రి పెద్దిరెడ్డి మీడియా గారు వారి సమావేశం చెప్పారు, రైతులు భూములు వెనక్కి ఇచ్చేస్తాం, రాజధానిలో భూములు వెనక్కి ఇచ్చేస్తామని ఎన్నికల ముందే జగన్ చెప్పారు, లెజిస్లేటివ్ రాజధానికి 300 ఎకరాలు చాలు, అమరావతిలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు, అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్పై విచారణ జరుగుతున్నది, తుళ్ళూరులో తక్కువ ధరలకే టీడీపీ నేతలు భూములు కొన్నారు. నేను ఒక్కటే ఒక్క ప్రశ్న నిలదీసి అడుగుతున్నాను, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది ఓకే, తాత్కాలికంగా ఆర్గ్యుమెంట్ కోసం ఒప్పుకుందాం, ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగాలి? ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి అనుకుందాం నుంచి రాజధాని గురించి బహిరంగ ప్రకటన చేసే వరకు జరగాలి. ఆయన ప్రమాణ స్వీకారం చేసింది 8-6, రాజధాని గురించి ప్రకటన చేసింది 4-9-2014, అంటే సుమారు 3 నెలలు కాలం. ఈ 3 నెలల కాలంలో రాజధానిలో భూములు గనక ఎవరైనా కొనుక్కుని ఉంటే చంద్రబాబు గారు కుట్ర పన్ని వాళ్ళ పార్టీ నాయకులతోనూ వాళ్లతోనూ కొనిపించారని అనుకోవచ్చు మనం.
దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే మీకు తెలియకో భాష రాకో ప్రజలను దురుద్దేశంతో పక్కన పెట్టించడానికి చేసిన ప్రయత్నం చేయమాకండి. నిర్మోహమాటంగా నిర్ద్వందంగా మీ ద్వారా ఏ నాయకులతోనైనా సరే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఏమిటి, ఏ కాలం నుంచి ఏ కాలం మధ్యలో జరిగింది, ఆ కాలం మధ్యలో జరిగిన రిజిస్ట్రేషన్లు ఎన్ని, అందులో తెలుగుదేశం నాయకులు ఎవరైనా ఉన్నారా చెప్పండి. రిజిస్టర్ ఆఫీస్లో 125 ట్రాన్సాక్షన్లు జరిగినాయి ఆ కాలంలో. తెలుగుదేశం నాయకులతో ఒకటి చూపించండి ఇన్సైడ్ ట్రేడింగ్. రాజధాని ప్రకటించిన తర్వాత భూములు కొనుక్కోవటం నేరం కాదు, ఎవరైనా కొనుక్కోవచ్చు. నేను కొనుక్కోవద్దని లేదు, నన్ను కొనుక్కోమని లేదు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. నువ్వు చెప్పేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. ఆ ప్రకటన చేసి ఇప్పటికే, ఇది ఇంకొక విషయం చూడండి, విశాఖలో ఇప్పటికే భూముల ధరలు పెరిగాయి. రాజధానికి, రాజధానితో కేంద్రానికి సంబంధం లేదు, కేంద్రం నిధులు ఇవ్వదు. అమరావతిలో భూములు ఇచ్చిన వారు ఎవరూ లేరు, అన్నీ లాక్కున్నవే. అమరావతిలో తమ భూములు లాక్కున్నారని రైతులు ఎన్నికల ముందు మొరబెట్టుకున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉందండి, ఇవాళ వేలాది మంది రైతులు గ్రామాల్లో రోడ్ల మీద పడి ధర్నాలు చేసి అన్నీ చేసి, మహిళలందరూ కుటుంబంలో ఇంట్లో నుంచి బయటికి రాని మహిళలందరూ వాళ్ళు రోడ్ల మీదకు వచ్చి వాళ్ళ భవిష్యత్తుని గురించి అంధకారం అయిపోయిందని చెప్పి ఏడుస్తూ ఉంటే మీరు మాట్లాడే మాటలు ఇంత బాధ్యతారహిత్యమైనవి. ఈయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారే, రాజ్యాంగానికి కట్టుబడి ఉండవలసిన వారు. దానికి తోడు ఈయన దైవభక్తి కలిగిన ఆధ్యాత్మిక చింత కలిగిన వ్యక్తులు. ఆధ్యాత్మిక చింతన కలిగి దైవభక్తితో మాలలో ఉండి ప్రజలను పక్కదారి పట్టించేటటువంటి సాహసం చేయటం అంటే, నిజంగా ఆ దైవాన్ని మీరు నమ్మినట్లయితే ఆ దైవం పైనున్నది మీరు మాట్లాడే మాటలకనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది ఎంత బాధ్యతారాహిత్యమైన స్టేట్మెంట్ అండి ఇది. 33 రాజధానులు 30 రాజధానులు కడతారా, కట్టండి. ఎట్ట కడతారా, కట్టండి. మీ మాటకు నిలబడి మీరు ఉండండి. తమాషా అనుకున్నారు ఆ రాష్ట్రాన్ని పాలించడం అంటే. ఈ రాష్ట్రాన్ని పాలించడానికి మీ వ్యక్తిగత నిర్ణయాలు కాదు కావాల్సింది. ఇక్కడ మనకు ఒక రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగ పరిధిలో మనం నడుచుకోవాలి. ప్రజలు మనకు ఎన్నుకున్నారు కదా, 151 సీట్లు వచ్చారు కదా అని మన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటే కళ్ళు మూసుకుంటూ చూస్తూ ఊరుకోదు రాజ్యాంగం. మీ ప్రకటనతో ప్రజలు నిశ్చేష్టులైపోయారు. మీ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనతో ప్రజలు గందరగోళంలోకి నెట్టబడ్డారు. ఇంత బాధ్యతారాహిత్యమైన ప్రకటన మీరు చేస్తూ, మీ ముఖ్యమంత్రి 30,000 ఎకరాలు కావాలని చెబుతుంటే 300 ఎకరాలు కావాలని చెప్పి మీరు చెబుతారు. ఆయన కరెక్టా, మీరు కరెక్టా? మీ ముఖ్యమంత్రి గారు చొక్కా పట్టుకోండి, ఎందుకు 30,000 అని చెప్పావు, 300 చాలు కదా అని. మీ ముఖ్యమంత్రి గారిని నిలదీయండి. 6 నెలల పాటు ఎందుకు నువ్వు ఈ రాజధాని గురించి ఇంత గందరగోళం సృష్టించావు? బొత్స సత్యనారాయణ గారు పూటకొక మాట మాట్లాడిన మాట వాస్తవమా కాదా? అసెంబ్లీలో లిఖితపూర్వకంగా మాట రాసి ఇచ్చినటువంటి వాస్తవం కాదా? లిఖితపూర్వకమైన సమాధానం ఇచ్చి దాన్ని ఉల్లంఘించడం రాజ్యాంగ విరుద్ధమా కాదా? అంటే నీ మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలా? ఎందుకంటే సభను పక్కదారి పట్టించినట్టే కదా రిటర్న్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చామంటే. అంటే మీకు రాజ్యాంగం అంటే భయం లేదు, మీరు చేసిన ప్రమాణాల మీద నిలబడరు, మీరు చేసినటువంటి చట్టాల మీద నిలబడరు, ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఉంటారా? ఎక్కడన్నా చూసామండి ప్రపంచంలో ఇలాంటి వింత వింత విరుదైన ప్రభుత్వాన్ని? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ రైతుల యొక్క పాదాలకు నమస్కరించి సంజాయిషి చెప్పవలసినటువంటి పరిస్థితి అది. ఇంత దుర్మార్గకరమైనటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడటము రాజ్యాంగ హోదాల పదవులు నిర్వహిస్తున్నటువంటి వారికి తగదు. వీళ్ళందరూ కూడా రాజ్యాంగ విరుద్ధంగా, రాష్ట్రం రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా నేరాలు చేసిన వ్యక్తులుగా భావించవలసి వస్తుంది. అవాస్తవాలు మీరు చెప్పినటువంటిది.
ఇందులో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది వాస్తవం? ఇన్సైడ్ ట్రేడింగ్ వాస్తవం, అవాస్తవం, అవినీతి అవాస్తవం? మీ ముఖ్యమంత్రి గారు చెప్పింది 30,000 ఎకరాలు కావాలని ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిని సమర్థిస్తూ చెప్తున్నదని చెప్పింది నిజం? దానికి అనుగుణంగా అధికార పక్షం ఉన్నటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మీ అందరి అనుమతితో ఇక్కడ రాజధాని గారి స్వీకరించింది నిజం. రైతులు వాలంటరీగా 33,000 ఎకరాలు ఇచ్చింది నిజం. దానికి అనుగుణంగా రాజధాని నిర్మాణం పురోగతిలో ఉన్నటువంటిది నిజం. 1,000 కోట్లు అక్కడ కట్టడాలు నిర్మిస్తున్నటువంటిది నిజం. కళ్ళుండి వాస్తవాలను చూడలేని అంధులుగా మాట్లాడకండి. ఇంకా ఎంతకాలం ప్రజలను మభ్యలో పెడతారు? ఎప్పుడు ఎంతకాలం అని మోసం చేస్తారు? అధికారం మదం తలకెక్కకూడదు, అధికార దురహంకారం పనికిరాదు. 30 క్యాపిటల్స్ పెడతారా మీరు? పెట్టండి. ఎక్కడ పెడతారో పెట్టండి చూద్దాం. అదే మాట మీద నిలబడండి. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే 30 క్యాపిటల్స్ పెట్టండి ఈ రాష్ట్రానికి. అంత హేళన చేస్తారా రైతుల్ని? ఉద్యమం చేసే రైతులని హేళన చేస్తారా? అవహేళన చేస్తారా? వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా? రాష్ట్రాన్ని ఒక సంక్షోభానికి నెట్టేసి మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీనో చంద్రబాబు నాయుడు గారినో చేసినటువంటి అభివృద్ధిని చరిత్రను తుడిచివేయటం కోసం మీరు చేసేటటువంటి కుట్రలో భాగం ఇవన్నీ. ఇది ఒక కోణం అయితే, ఇంకొక విచిత్రమైన కోణం ఏమిటంటే రాజధాని ఆయన 13/9/2019 ఒక జియో ఇష్యూ చేశారు. అదేంటంటే, టు రివ్యూ ది కరెంట్ ప్లాన్స్ అండ్ అప్రోచెస్ అండర్ ఎగ్జిక్యూషన్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ అండ్ సజెస్ట్ ఏ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ స్ట్రాటజీ ఫర్ ది ఎంటైర్ స్టేట్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ ఆర్డర్స్. ఇందులో ఏమని ఉందండి? సజెషన్స్, సూచనలు ఇమ్మని ఉంది. క్యాపిటల్ను మార్చడానికి ఇచ్చిన జియో కాదు ఇది. వివిధ ప్రాంత ప్లాన్లు, అప్రోచెస్, డెవలప్మెంటు, స్ట్రాటజీ మొత్తం స్టేట్కి క్యాపిటల్తో సహా, ఇంక్లూడింగ్ క్యాపిటల్తో సహా డెవలప్ చేయడానికి సూచనలు ఇవ్వమని చెప్పేసి కమిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. జియో అది జియో సారాంశం. క్యాపిటల్ను మార్చడానికి సూచనలు ఇవ్వాలా? క్యాపిటల్ ఎక్కడ పెట్టాలో సూచనలు ఇవ్వమని చెప్పి చెప్పాలా జియోలో? అది కాదు మీరు ఇచ్చినటువంటి జియో. ఈ జియో చెల్లుతుందా లేదా అనేది ఒక ప్రశ్నార్థకం. అసలు గవర్నమెంట్ ఏ అధికారాన్ని పురస్కరించుకుని ఈ కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది? ఈ కమిటీకి ఏమి అధికారం ఉన్నది? ఒకటి, రాజ్యాంగ అధికారం అన్న ఉండాలి, చట్టబద్ధమైన అధికారం అన్న ఉండాలి. చట్టబద్ధమైన అధికారం లేదు ఈ కమిటీకి, రాజ్యాంగం ప్రకారం లేదు. కమిటీ విచారణ చేయాలి అంటే ఒకే ఒక యాక్ట్ ఉన్నది, ఏంటంటే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్. దాని కింద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి విచారణ చేపట్టాలి. అంతకు మించి దాని కింద ఇది అపాయింట్ చేయలేదు కనుక ఆ పరిధి కూడా వెళ్ళకలేదు. మరి ఏమి చేస్తారండి ఇది? మేము తెలుగుదేశం పార్టీ వరకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి ఎలా విచారిస్తే దానికి ఉన్న విలువేంటో ఈ కమిటీ వేసినా దానికి ఉన్న విలువ అంతే. దీనికి లీగల్ శాంటిటీ లేదు. ఒకవేళ పొరపాటున ఆర్గ్యుమెంట్ కోసం ఉంది అనుకుందాం, ఉంది అనుకుంటే అమరావతిని మార్చడానికి కాదు ఈ కమిటీ వేసింది, డెవలప్మెంట్కి, క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్కి కూడా సూచనలు చేయమని వేశారు. ఇది ఒక భాగం అయితే, ఇంకొక దురదృష్టకరమైన అంశం ఏంటంటే కమిటీ రిపోర్ట్ ఇవాళ ఇస్తుందని అంటున్నారు. కమిటీ రిపోర్టు ఇచ్చేటట్లయితే ఏమిస్తుందో తెలియదు. కమిటీ రిపోర్ట్ని రాజ్యాంగ పదవిలో, ఈ రాష్ట్రంలో ఉన్నత పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు కమిటీని ప్రభావితం చేసే విధంగా మాట్లాడారు, అసెంబ్లీలో ప్రకటన చేశారు. అది చేయొచ్చా? ఒకవేళ నిజంగా కమిటీ మీరు అందుకే సూచించినట్లయితే రాజ్యాంగ విరుద్ధమైన ప్రకటన చేస్తూ మీరు నియమించినటువంటి సెల్ఫ్ చైల్డ్ క్యాపిటల్ కమిటీని ప్రభావితం చేస్తూ ఈ రకంగా రిపోర్ట్ ఇవ్వండి మీరు సూచించటమా కాదా? ఒక కమిటీ ఈ రకంగా రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి ప్రభావితం చేసిన తర్వాత అదే ముఖ్యమంత్రి ఇచ్చిన కమిటీ వేరే రకం స్వతంత్రంగా వ్యవహరిస్తుందని మనం భావించగలమా?
ముఖ్యమంత్రి ప్రకటనకి ఇది ప్రభావం ప్రలోభం కాకుండా ఎలా ఉంటుంది అది ముఖ్యమంత్రి ఆ పాత్ర పోషించడం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం ఆయన తీసుకున్నటువంటి ప్రమాణానికి వ్యతిరేకం ముఖ్యమంత్రిగా చేసిన ప్రమాణానికి వ్యతిరేకం ఇన్ని ఇల్లీగాలిటీస్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి ప్రకటన వెనుక ఇంత చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు ఆలోచనలు ఉన్నాయి వీటినన్నిటినీ చూస్తూ ప్రజలు కళ్ళు మూసుకూర్చోరు రైతుల త్యాగాలు మరిచిపోరు రైతులు ఈ మధ్యన ఇప్పుడు చేస్తున్న ఆందోళన ఉనికైపోదు వాళ్ళకి అవహేళన చేయమాకండి వాళ్ళ జీవితాలతో ఆడుకోమాకండి రాష్ట్రాన్ని సంక్షోభం ఎట్టేసి మీ పబ్బం గడుపుకోవాలని మీరు చూడమాకండి ఈ రాష్ట్రంలో ప్రథమ దోషులుగా మిమ్మల్ని నిలబెట్టే రోజు వస్తుంది ప్రజలకు మీరు సంజాయిషి చెప్పుకోవాల్సిన రోజు వస్తుంది అలాంటి పరిస్థితి మీరు తీసుకొచ్చారు ఈ రోజున ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద వరకు కొడాలి నానిగారు ఏం చెప్తారండి ప్రాంతీయ విద్వేషాలు వస్తాయంట క్యాపిటల్ ఇప్పుడు మూడు రాష్ట్రాలు పెట్టకపోతే అది ప్రాంతీయ విద్వేషం రెచ్చగొట్టింది ఎవరు పెట్టింది ఎవరు మీ భాష ఏమిటి మీ సంస్కృతి ఏమిటి మీరు అనుసరిస్తూ మీ ఆచరణలోనే మీ కేబినెట్ సహచరులు ఇస్తున్నటువంటి తెలుస్తుంది అదే ఇంకో మంత్రి కేబినెట్ సహచరులు పేరుని నానిగారు ఏమన్నారండి ముఖ్యమంత్రి గారు ఊహించి ప్రకటన చేశారు అని చెప్తాడు అంటే ముఖ్యమంత్రిని కూడా ఊహించి ప్రకటన చేయొచ్చా అని నాకు తెలియదు ఎందుకనంటే ఊహించి ప్రకటనలు చేసేటటువంటి ముఖ్యమంత్రులు ఉంటారని మొట్టమొదటిసారిగా పెన్ని నానిగారి నోటి మాట విన్నా మరి ఇంకా ఎందుకండి మీకు రాజ్యాంగం ఉద్యోగాలు ఇచ్చింది ఏ నిబంధనలు మీకు పనిచేయవా ఇదంతా ఒక భాగమైతే మీరు ఏపీ దిశా చట్టం తెచ్చారు కదండి నిన్న అసెంబ్లీలో ఏంటి మూడు రోజుల్లో 21 రోజుల్లో పరిష్కారం చేసేయాలని సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందండి ఒక్క సంవత్సరంలోపు ప్రజాప్రతినిధులపైన ఉన్న కేసులన్నీ పరిష్కారం చేయాలని సుప్రీంకోర్టు పదే పదే తీర్పులు ఇచ్చింది మీరు చెప్పిన ప్రకటన ప్రకారం మీరు అఫిడవిట్లు ఇచ్చిన ప్రకారం మీ పైన 31 కేసులు ఉన్నాయి మీ ముఖ్యమంత్రి గారి పైన అందులో 11-12 కేసులు అవినీతి నిరోధక చట్టం కింద చైనా లాంటి దేశాల్లో ఆర్థికపరమైన నేరాలు మహిళలపైన చేసిన లైంగిక నేరం కన్నా తీవ్రమైనటువంటివి అలాంటి నేరాస్తులని మరి ఏ శిక్ష విధించాలనేటటువంటిది మరి ముఖ్యమంత్రి గారే లేదా నెంబర్ 2లో ఉన్న విజయసాయిరెడ్డి గారు చెప్పాలా వీళ్ళిద్దరూ చెప్పకుండా మీ మీద ఉన్న నేరాలను గురించి మాట్లాడకుండా ఒక్క సంవత్సరంలోపు కేసు డిస్పోజ్ చేయాలని చెప్పేసి చట్టం చెబుతుంటే సుప్రీంకోర్టు కూడా చెబుతుంటే దానికోసం స్పెషల్ కోర్టు కూడా కాన్స్టిట్యూట్ చేశారు స్పెషల్ కోర్టులు ఉన్నాయి మీరు ఆల్రెడీ సిబిఐ కోర్టులో ఉన్నది మీ కోర్టులో మీరు వెంటనే విచారణ జరిపించి ఆ 21 రోజుల్లోపు మీ నేరాన్ని నిరూపించుకుని నిర్దోషులుగా బయటికి రండి ఈ రాష్ట్రం ఆహ్వానిస్తుంది స్వాగతం పలుకుతుంది జేజేలు పలుకుతుంది మీకు మీరు ఆ పని చేయండి నిర్దోషులుగా ముందు మీరు నిరూపించుకుని అప్పుడు రాష్ట్రాన్ని గురించి మాట్లాడండి అప్పటి వరకు ప్రజల జీవితాలతో చెలగాటమాడమ్మకండి అదే కనుక జరిగినట్లయితే ప్రజలే మీ మీద తిరగబడతారు ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మరిన్ని నేరస్తులుగా మరింతమంది ప్రజల ముందు మీరు నేరస్తులుగా చూపించబడతారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా మీరు రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వారు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ రాష్ట్ర ప్రజలకి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఏర్పాటు చేయకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి పోటీ పడండి అంతేగాని మీరేదో అధికార వికేంద్రీకరణ చేసి మేము అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెప్పి చెప్పడం అనేటటువంటిది హాస్యాస్పదమైనటువంటిది అభివృద్ధిని అడ్డుకుంటూ అధికార వికేంద్రీకరణ చేసి లేనిపోయినటువంటి భ్రమలు ప్రజలలో కలిగించి ప్రజలను పక్కదారి పట్టించి రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా మళ్ళీ మీ అపోజిషన్ మీ ప్రతిపక్ష పార్టీలను తిట్టించి పైశాచిక ఆనందం పొందకండి ఇంతకన్నా దుర్మార్గమైనటువంటిది ఇంకోటి ఉండదు ఇదే పరిస్థితి పొద్దున జిల్లాల్లో కూడా చేస్తారా ఒక్కో జిల్లాల్లో 3-4 పట్టణాలు ఉంటాయి ఒక పట్టణంలో కుదరదని చెప్పేసి ఆఫీసులు ఒక ఊళ్ళో ఇంకో చోట ఎన్ని పెడతారా మీరు అదే జరిగేటట్లయితే ఇక ఇంతకన్నా మీరు చేసేటటువంటి పక్కదారి పట్టించే పని ఇంకొకటి ఉండదని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ తప్పనిసరిగా అన్ని మార్గాలు అన్వేషిస్తాం
అన్ని 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 విషయాలు ఈ జీవో దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చేసిన ప్రకటనల దగ్గర నుంచి ఇప్పటి వరకు చెబుతున్నటువంటి విషయాలు అన్నీ గనక గమనంలోకి తీసుకుంటే తప్పనిసరిగా అన్ని అన్ని కోణాలు ఎందుకంటే ఇవాళ ప్రజలు ఆందోళన చెందుతున్నారు వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు జరిగే పరిస్థితులను బట్టి కాలానుగుణంగా మేము మా పార్టీలో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటాం అది మీరు ఆచరణ సాధ్యమా కాదా అనేటటువంటి విషయాన్ని మంత్రి గారిని అడిగితే చెప్తారు ఎందుకంటే ఎన్ని వేల కోట్లు వర్క్ జరిగిందో స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఏర్పడినాయి భవనాలు కట్టారు అది ఎన్ని ఎకరాల్లో ఉంది అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది అంటే అందుకనే ఇవాళ ఎవరో నేను ఒక మహిళ మాట్లాడుతుంటే విన్నాను మా భూములు ఎట్టిస్తారండి మీరు మాకు తిరిగి మాకు ఒరిజినల్ స్టేట్లో ఎట్లా ఉంటే అట్లా ఇవ్వండి అని చెప్పేసి మా యొక్క మహిళ ఆదుర్దగా ఆందోళనతో అడుగుతూ ఉంది ప్రజలకు కామన్ మ్యాన్కి సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి మీకు లేదు ఎందుకంటే మీరు అడిగారు కనుక చెప్తున్నా ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అనేటటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్లోనే దేశంలో జరిగింది సక్సెస్ఫుల్గా వివిధ దేశాలు వాళ్ళు కూడా దీన్ని మెచ్చుకుంటున్నారు ఈ విధానాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద చాలా గొడవలు జరిగినాయి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కింద ఒక్క గొడవ లేకుండా ఇది లేకుండా రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకులు ఆ టైంలో కొంత అశాంతి సృష్టించి వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తుల ద్వారా ట్రబుల్ క్రియేట్ చేసి ఉండవచ్చు తప్ప దాదాపు ఇచ్చినటువంటి రైతుల 33,000 ఎకరాలు కూడా పూర్తిగా వాళ్ళు స్పష్టంగా ఇచ్చారు వాలంటరీగా ఇచ్చారు వాళ్ళు చెప్తున్నారు మీరు వెళ్ళి విచారించండి రైతులను విచారించండి మేము ఎందుకు మరి రైతులు విచారించండి రైతులు వాలంటరీగా ఇచ్చారు గ్రామాల్లో తేలుతుంది కదా వాళ్ళని పట్టుకుని మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు ఎంత దుర్మార్గం ఉందండి దాంట్లో ఓకే థ్యాంక్ యూ